Hi friends, welcome to the lesson. Manam ee roju bhautika rasayana shastram loni paatanni cheppukobothunnam. Guess the topic. Meeru oohinchandi. Chudandi jagrattaga. Ikkada meeku konni parikaralu kanapadutunnayi. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు ఏ పాఠం చెప్పబోతున్నానో చెప్పగలరా? వెరీ గుడ్. ప్రవాహ విద్యుత్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇవి తప్పో ఒప్పో చెప్పండి. విద్యుత్ ఒక శక్తి స్వరూపము, తప్పా ఒప్పా? ఒప్పు. విద్యుత్ కాంతి వేగంతో ప్రయాణిస్తుంది, సుమారు 300,000 కిలోమీటర్లు పర్ సెకండ్. ఇది తప్పా ఒప్పా? ఒప్పు. అలాగే విద్యుత్ వలయాలలో స్విచ్లు, బల్బులు, బ్యాటరీలు ఉండవు. ఇది రైటా రాంగా? ఇది తప్పు. వలయాల్లో స్విచ్లు, బల్బులు, బ్యాటరీలు మొదలైనవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. ఇక విద్యుత్ ప్రవాహానికి శక్తి జనకము తప్పనిసరి, అంటే విద్యుత్ జనకము తప్పనిసరి అంటున్నారు. ఇది తప్ప ఒప్ప? ఒప్పు. రకరకాల వనరులతో విద్యుత్ని తయారు చేయవచ్చు. ఇది సరి అయిందా కాదా? బొగ్గు, గాలి, నీరు వీటి ద్వారా తయారు చేయవచ్చు అంటున్నారు. తప్ప ఒప్ప? ఒప్పు. అలాగే తెరిచిన వలయంలో బల్బు వెలుగుతుంది అన్నారు. ఇది మరి? ఇది తప్పు. ఇక మీరు ఈ సవాల్కి సిద్ధంగా ఉన్నారా? ఏ సవాలు? మీరు మీ ఇంట్లో విద్యుత్ని ఉపయోగించే వస్తువుల జాబితాను తయారు చేయగలరా? ఏమేమి వస్తువులు విద్యుత్ని ఉపయోగించుకుంటాయి? వెరీ గుడ్. బల్బులు, టీవీలు, సెల్ ఫోన్లకు విద్యుత్ అవసరం ఉంటుంది. అలాగే వీధి దీపాలకు విద్యుత్ అవసరం ఉంటుంది. ఫ్రిడ్జ్లకు కూడా విద్యుత్ అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ కనబడుతుంది ల్యాప్టాప్, ఇది పనిచేయాలంటే కూడా విద్యుత్ అవసరం. ఇంతకీ విద్యుత్ అంటే ఏమిటి? విద్యుత్ ఒక శక్తి స్వరూపము. దీన్ని దేంతో కొలుస్తారు అంటే దీనికి ప్రమాణాలేమిటి? విద్యుత్ ప్రవాహాన్ని యాంపియర్లలో కొలుస్తారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆండ్రే మేరీ యాంపియర్కి గుర్తుగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఇక మనం మన టీవీలు, బల్బులు, కంప్యూటర్లు పనిచేయడానికి ఈ విద్యుత్ని ఉపయోగిస్తున్నాం. విద్యుత్ ప్రవాహము అంటే ధనావేశం నుండి రుణావేశానికి ప్రవహించే విద్యుత్ అన్నమాట. విద్యుత్ అనేది పవర్ స్టేషన్స్లో ఉత్పత్తి అయి వైర్ల ద్వారా మన ఇండ్ల వరకు వస్తుంది. మనం ప్లగ్ను సాకెట్లో ఉంచినప్పుడు విద్యుత్ పరికరము పనిచేస్తుందన్నమాట. ఇక ఇక్కడ కనపడుతుంది ఎన్టీపీసీ రామగుండంలోని థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అంటే మన రాష్ట్రంలోనే ఉందన్నమాట. ఇక ప్రాచీన గ్రీస్లో శాస్త్రవేత్తలు స్థిరమైన విద్యుత్ని సృష్టించడానికి ఉన్ని పైన అంబర్ను రుద్దారు, అంటే గుగ్గిలంని రుద్దారు. వారు
అంబర్ ను ఎలక్ట్రాన్ అని పిలిచేవారన్నమాట ఇక్కడి నుండే విద్యుత్ అనే పదం వచ్చింది ఇక బ్యాటరీ బ్యాటరీ శక్తిని నిల్వ చేస్తుంది ఇది ఉపయోగంలో ఉన్నప్పుడు విద్యుత్తుగా మార్చబడుతుంది అంటే ఆ శక్తి విద్యుత్తుగా మారుతుందన్నమాట 1800 సంవత్సరంలో వోల్టా అనే ఇటాలియన్ శాస్త్రవేత్త మొదటి బ్యాటరీని తయారు చేశాడు దీనిని వోల్టాయిక్ సెల్ అని పిలిచేవారన్నమాట ఈయన వాడింది ఏంటయ్యా అంటే ఉప్పు నీటిలో నానబెట్టిన రాగి పలకలు జింక్ ప్లేట్లు మరియు వస్త్రాలను ఉపయోగించి దీన్ని తయారు చేశాడు ఒక వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నెట్టివేసే శక్తిని వోల్టులలో కొలుస్తారు అంటే పొటెన్షియల్ భేదము అని పిలుస్తుంటాం దీనిని వోల్టా అనే శాస్త్రవేత్త పేరు మీద పెట్టడం జరిగింది ఇక రకరకాల బ్యాటరీలు మనం చూస్తూ ఉంటాం వీటిలో 1 వోల్ట్ నుండి 12 వోల్టుల మధ్య ఇవి ఉంటాయి ముఖ్యంగా మన ఇండ్లలో విద్యుత్ 240 వోల్ట్లు ఉంటుంది ఇక విద్యుత్ ప్రవాహం ఎన్ని రకాలు విద్యుత్ ప్రవాహము ముఖ్యంగా రెండు రకాలు ఏకాంతర విద్యుత్ అంటే ఆల్టర్నేట్ కరెంట్ దీన్ని ఏసి కరెంట్ ఏసి అని కూడా అంటుంటారు ఇది నిరంతరము దిశను మార్చుకుంటుంది అంటే విద్యుత్ ప్రవాహ దిశ క్షణ క్షణానికి మారుతూ ఉందన్నమాట ఆల్టర్నేటింగ్ కరెంట్ విచ్ రివర్సెస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అలోయింగ్ కరెంట్ ఫ్లో టు టర్న్ ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట ఇక రెండవది ఏకముఖ విద్యుత్ ఏకముఖ విద్యుత్ దాని పేరులోనే ఉంది డైరెక్ట్ కరెంట్ దీన్ని డిసి అని అంటారు ఇది ఒకే దిశగా ప్రవహించే విద్యుత్ ప్రవాహము ముఖ్యంగా మనకి ల్యాప్టాప్లో కానీ ఈ సెల్ ఫోన్లు ఇటువంటి వాటిలన్నింటిలో కూడా డిసి అలానే బ్యాటరీలో కూడా ఉండేది డిసి ఇక్కడ బ్యాటరీలలో ఉండేది డిసి అంటాం డైరెక్ట్ కరెంట్ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు డిసిని ఉపయోగించుకుంటాయి ఇక వలయాలు అసలు వలయం అంటే ఏమిటి విద్యుత్ ప్రవహించే మార్గాన్ని మనము వలయము అంటాం వలయం అనగా విద్యుత్ జనకం నుండి విద్యుత్ పరికరానికి తిరిగి పరికరం నుండి విద్యుత్ జనకానికి వైర్ల ద్వారా కలిపే మార్గం అన్నమాట బ్యాటరీకి రెండు ధ్రువాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఈ బ్యాటరీకి ఒకటి ధన ధ్రువము రెండవది ఋణ ధ్రువము విద్యుత్ ఋణ ధ్రువము నుండి ధన ధ్రువానికి ప్రవహిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఇక్కడ చూడండి ఈ దీన్ని మనం వలయము అంటాం ఇది మూసి ఉన్న వలయము ఎందుకు అంటే బ్యాటరీ నుండి విద్యుత్ పరికరానికి విద్యుత్ పరికరం నుండి బ్యాటరీకి మొత్తము మార్గము పూర్తిగా ఉందన్నమాట అందుకనే దీన్ని మూసి ఉన్న వలయము క్లోజ్డ్ సర్క్యూట్ అని అంటాం పూర్తి వలయం ఇక్కడ చూడండి ఇది మార్గము మధ్యలో అంటే స్విచ్ దగ్గర ఆగిపోయింది దీన్ని తెరిచి ఉన్న వలయము అంటాం అసంపూర్తి వలయం అని కూడా అంటాం అంటే విద్యుత్ జనకము నుండి విద్యుత్ పరికరానికి మార్గం లేదన్నమాట ఇటువంటి వలయాన్ని తెరిచి ఉన్న వలయము ఓపెన్ సర్క్యూట్ అని అంటాం అసంపూర్తి వలయము ఇక ఇప్పుడు మీరు ఇటువంటి వలయాన్ని తయారు చేయడానికి ప్రయత్నించండి దీనికి కావలసినవి ఏమిటి బల్బు కావాలి వైర్లు కావాలి ఘటము లేదా బ్యాటరీ కావాలి స్విచ్ కూడా కావాలి అది లేకున్నా మనం వలయాన్ని తయారు చేయవచ్చు ఇక్కడ చూపించిన విధంగా స్విచ్ని వాడి కూడా అంటే స్విచ్ వల్ల ఉపయోగం ఏమిటి మనము కావలసినప్పుడు బల్బును వెలిగించుకోవచ్చు లేదా ఆర్పివేయవచ్చు ఇది వలయంలో వైర్కి శ్రేణిలో కలుపుతాం వలయంలో వాడే గుర్తుల్ని చూద్దాం ఇక్కడ చూడండి
ఇక్కడ బ్యాటరీ లేదా ఘటాన్ని చూపించడానికి ఇక్కడ రెండు గీతలతో చూపించడం జరిగింది అలాగనే బల్బుకి ఇక్కడ ఒక గుర్తు చూపించడం జరిగింది స్విచ్ కి ఒక గుర్తు అలాగే వైర్ కి ఇలా గుర్తులు చూపిస్తూ ఉంటాం అన్నమాట ఇక విద్యుత్ వినియోగంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలక్ట్రికల్ సాకెట్ లో ప్లగ్ తప్ప మీ వేలు గాని లేదా మరేదైనా గాని ఎల్లప్పుడూ ఉంచకూడదు అన్నమాట ఇది మర్చిపోవద్దు సాకెట్ లో ప్లగ్ తప్ప వేళ్ళు లేదా ఇంకా పుల్లలు ఇటువంటి ఎటు పరిస్థితుల్లోనూ ఉంచవద్దు పరికరాన్ని ఆపివేసేటప్పుడు వైర్ ని లాగద్దు కేవలం ప్లగ్ ని మాత్రమే ఎప్పుడు లాగాలి అలాగే ఒక సాకెట్ లో ఎక్కువ ప్లగ్ లను ఎప్పుడు పెట్టవద్దు ఉంచవద్దు దెబ్బతిన్న వైర్లు లేదా ప్లగ్ లను ఎప్పుడూ తాకవద్దు ఎల్లప్పుడూ మీకు అది అనుమానంగా ఉన్నట్లయితే పెద్దవారికి తప్పనిసరిగా చెప్పండి మీరు తడిగా ఉంటే అంటే మీ చేతులు గాని మీరు గాని తడిగా ఉన్నా లేదా మీరు నీటిలో నిలబడి ఉన్నా ఎప్పుడూ విద్యుత్ పరికరాన్ని ఉపయోగించవద్దు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అలాగే టెలివిజన్ పైన ఏది పడితే అది ఉంచవద్దు ఎలక్ట్రికల్ వైర్లను నేల మీద ఎప్పుడు వేయవద్దు అక్కడ ఎవరైనా వాటిపై నడవవచ్చు ప్రయాణించవచ్చు కాబట్టి అది వారికి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది అలాగే విద్యుత్ లైన్ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవద్దు అన్నమాట ఈ విధంగా మనం విద్యుత్ గురించి చిన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం దీని తర్వాతి పాఠాల్లో విద్యుత్ గురించి ఇంకా కొంచెం నేర్చుకుంటాం ధన్యవాదాలు